హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జాఫర్ వెల్కమ్ టు క్లంబింగ్ వర్క్ కడప ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో ఫ్రెండ్స్ ఓన్లీ చాలామంది వచ్చేసి ఎలక్ట్రికల్ గ్రీజర్కి షాక్ కొడుతుంది ద గ్రీజర్కి ముట్టుకున్న షాక్ కొడుతుంది దానికి వచ్చే వాటర్ కూడా షాక్ కొడుతుంది అంటున్నారు ఫ్రెండ్స్ దాని గురించి ఈ వీడియో నాకు వచ్చేసి చాలామంది కామెంట్ కూడా చేసినారు గ్రీజర్ ఇన్లైట్ అవుట్లైట్కి ముట్టుకుంటే షాక్ కొడుతుంది వాటర్ వచ్చే వాటర్ కూడా షాక్ కొడుతుంది అని దీని గురించి ఇన్ఫర్మేషన్ వీడియో ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఎందుకు షాక్ కొడుతుంది దీని గురించి డీటెయిల్స్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్లమ్మింగ్ కొర కడప ఛానల్కి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చేయడానికి ట్రై చేస్తా మీకు ఫ్లంబింగ్ గురించి శానిటరీ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రిప్లై ఇస్తా మీకు చూడండి ఫ్రెండ్స్ ఒక గ్రీజర్కి ఇప్పుడు మనం టెస్ట్ చేయడం జరుగుతుంది ఇది వీఘార్ట్ కంపెనీ గ్రీజర్ ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఇన్లైట్ అవుట్లైట్ రెండు ఉంటాయి ఇది అవుట్లైట్ ఇది ఇన్లైట్ రెండు ఉంటాయి ఇది గ్రీజర్ ఫ్రెండ్స్ ఆన్లో ఉంది ఇప్పుడు గ్రీజర్ ఆన్లో ఉంది చెక్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మనం వచ్చేసి చేతో తాకడం జరిగింది ఎటువంటి షాక్ కొట్టలే ఇప్పుడు టెస్టర్ కూడా పెట్టేసి మీకు చూపిస్తాను చూడండి ఏమి షాక్ తగలడంలే ఇది వచ్చేసి చాలామంది నాకు కామెంట్ చేసినారు కొత్త గ్రీజర్ కూడా ఫిట్టింగ్ చేసేటప్పుడు నాకు షాక్ కొట్టింది అని కొందరు వచ్చి ఫోన్ చేసి కూడా చెప్పినారు కొత్త గ్రీజర్ షాక్ కొట్టిందంటే మీ ఇంట్లో అర్థు కానీ ఉండదు లేదా ఆ బోట్ ఉంటుంది కదా పైన చూపిస్తాను చూడండి ఇది ఉంది కదా ఫ్రెండ్స్ త్రీ పిన్ టాప్ ఇందులో కానీ అర్త్ బైర్ లాగి ఉండరు దానివల్ల కొత్త దానికి షాక్ కొడుతుంది ఇంకా లేదా మీ ఇంట్లో అర్థే ఉండదు అసలు ఇంకోటి ఫ్రెండ్స్ ఇంకా పాత దాంట్లోకి కరెంట్ కొడుతుంది అని చెప్తున్నారు పాత దాంట్లోకి ఎందుకు అంటే దీని గ్రీజర్ లోపల గ్రీజర్ లోపల పిలమెట్ అని ఉంటుంది ఫ్రెండ్స్ అది కానీ చెడిపోవడం కానీ ఉంటుంది దాన్ని వచ్చేసి డస్ట్ ఎక్కువ వచ్చేసినా కూడా అది షాక్ కొట్టడం జరుగుతుంది ఇంకో విషయం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ట్యాప్ కూడా ఆన్ చేసి వేలు పెట్టి చూడడం జరుగుతుంది హాట్ వాటర్ వస్తుంది షాక్ తగలడం లేదు గ్రీజర్ వచ్చేసి షాక్ కొడుతుందంటే కంపల్సరీగా మీరు మెకానిక్కి పిలిపించి దాని లోపల పిలిమెట్ అయినా పోయి ఉంటుంది లేదా వైరింగ్ అయినా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఎక్కువగా గ్రీజర్ లోపల వచ్చేసి పిలిమెట్ పోవడం జరుగుతుంది అది అయితే ఓ ఎనిమిది వందల వెయ్యి రూపాయల లోపల మీకు రిపేర్ అయిపోతుంది ఇంట్లో కన్నా షాక్ కన్నా కొడుతూ ఉంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ రిపేర్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఈ గ్రీజర్ కూడా ఫిట్టింగ్ చేసి చాలా సంవత్సరాలు అయింది ఇది నేనే ఫిట్టింగ్ చేసిన గ్రీజర్ ఫ్రెండ్స్ ఇది ఊరికే చెక్ చేసి చూపిస్తున్నాను మీకు నేను ఇది గన ఇప్పుడు షాక్ కొట్టిందా లేదా హాట్ వాటర్ రాకపోతే దీనికి రిపేర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు దీనికి నేను పెట్టిన చోట గన షాక్ కొట్టిందంటే ఇది కూడా దీని లోపల ఏమో ప్రాబ్లం ఉందని ఇప్పుడు వచ్చేసి ఇది పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ మేము చెక్ చేసి చూసినా తాకినా కూడా షాక్ తగలే హాట్ వాటర్ వస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ గ్రీజర్ ఫిట్ చేసేదైతే కంపల్సరీగా అర్థం ఉండాలి ఫ్రెండ్స్ అర్థ లేకుండా ఎలక్ట్రికల్ గ్రీజర్ ఫిట్ చేయనే ఎవరైనా కానీ ఇంట్లో అర్థ ఉంటేనే ఎలక్ట్రికల్ గ్రీజర్ ఫిట్టింగ్ చేయించుకోవాలి ఇంకా చిన్న ఇల్లు ఇళ్ళు ఉంటాయి అట్లాంటి ఇంట్లో అర్థం లేదు అంటే గ్యాస్ గ్రీజర్ ఫిట్ చేసేయడం బెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్లమ్మిక్ కొర ఛానల్కి